నల్ల కనెక్షన్లలో జరిగే అవినీతి అక్రమాలకు చెక్ పెట్టే పనిలో పడింది వాటర్ బోర్డు. పేదలకు ఇచ్చే నల్ల కనెక్షన్ల విషయంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్. సింగిల్ విండో విధానంలో సమూలంగా మార్పులు తెస్తూ పారదర్శకత కోసం వాటర్ బోర్డు స్పెషల్ యాప్ కూడా తీసుకొస్తోంది. హైదరాబాద్ సిటీలో పేదలకు ఇచ్చే నల్లా కలెక్షన్లలో అవినీతి అక్రమాలకు ఛాన్స్ లేకుండా చేయాలని వాటర్ బోర్డు ఆలోచిస్తోంది. దీనిపై అధికారులతో చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్. ఇందులో కొత్త నల్లా కలెక్షన్లు, ట్యాంకర్ల రహిత బస్తీలతో పాటు ఇతర అంశాల మీద కూడా చర్చించారు. కొత్త కనెక్షన్ల విషయంలో క్రింది స్థాయి అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులపై ఎండీ ఫైర్ అయ్యారు. సింగిల్ విండో విధానంతో మార్పులు తెస్తామన్నారు వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్. సింగిల్ విండో సెల్, గ్రీన్ బ్రిగేడ్లను కలిపి పనులు చేసేలాగా చూడాలని ఐటీ విభాగాన్ని ఆదేశించారు. కొత్త నల్లా కలెక్షన్ కి సంబంధించి అన్ని విషయాలు అధికారులు తెలుసుకునే విధంగా కొత్త యాప్ ని రూపొందించాలన్నారు. 5 రోజుల్లోనే కనెక్షన్ ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. బీపీఎల్ కుటుంబాలకు కొత్త కనెక్షన్ ఇచ్చే టైంలో రోడ్డు కటింగ్ పనులకు అయ్యే ఖర్చులను జలమండలే భరిస్తుందని అధికారులు చెప్పారు. సిటీలో పారిశుద్ధ్య, కలుషిత మంచినీటి సమస్యలు ఎప్పటికీ వచ్చే ప్రాంతాల్ని గుర్తించి కారణాలని కనుక్కోవాలని ఆపరేషన్స్ డైరెక్టర్ ని ఆదేశించారు ఎండీ. మురికి నీరు రోడ్డుపై ఉప్పొంగడానికి సిల్ట్ ఛాంబర్లు లేకపోవడమే ప్రధాన కారణమన్నారు అధికారులు. హోటళ్లు, హాస్పిటల్స్, హాస్టళ్లు, ఫంక్షన్ హాల్లు, షాపింగ్ మాల్స్ వెంటనే సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోకుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.